Vana Kala Modalai, Nelarojal Gadistuna, Natiki, Pari Varshal Jadiledu. Dinto Krishnana di Parivahaka Prantaloni, Project Loki, Niruraka, Velavelabutunai. Mari Mukyanga, Project Lu, Dead Storage Ki Cheruva Wundedam, Raitanu Andhra Kukurchestunai. Presidam Telugu Astralo, Vela di Gramalaku Tagunitini, Sagunitini Andinchi, Nagarjuna Sagar, Danger Bells Numogistone. Opaka Bugar Bajalalu, Adugant Potunadan Topatu. Maropaka reservoir low, Neil Kuda storage kit chair kuntana paristitru, prajala nu antarade kurchestunnaru. Krishnanadipai nirminchabadda anakattalo, Nagarjuna Sagar, atipedda bahulardhaka sadhaka project. Chepalante, desamlone perundina bhari project idi. Telugu rashtrallo, lakshaladi ekaralaku saguniru, Hyderabad saha, ummadi Nalgonda, Khammam jillalaku, daahartini teerustondi. Ippudu ilanti projecta, dead storage kante diguvaku padipoyi, kalavihinanga darshanamistondi. Dam spillway, powerhouse, old bridge, Kota Bridge Prantalani, Ralu Rapalato Darshanamistunai. Telugu Rashtrala Varapradayani, Deshamlone Perundina, Bahula Bari, Bahular the Sardaka project to Nagarjuna Sagar Samanin Chikuda, Prastam, Dead Storage La Kanpisundi, Manak background to Nagarjuna Sagar main crusty gate Luguda Kanpisuna, the powerhouse Saman Gate Luguda Kanpisunai. Ipudu Guda, Idunala Padi, Adula Kanti, Digoku, Tadabu, the Shabda Kalanga, Enaduda, water level Padipina Persil, Prastuta Tarnam Loguda, Kevalam. 503 అడుగులకు మాత్రమే వాటర్ లెవెల్ చేరుకుంది మొత్తంగా 590 అడుగులకు గాన 503 అడుగులు అంటే దాదాపు 87 అడుగులకు దిగువకు పడిపోయిన పరిస్థితిలకు ఉంది అదే విధంగా డ్యామ్ స్టోరేజ్ కూడా 312 టిఎంసిలకు గాను వాటర్ లెవెల్ పూర్తిగా తగ్గిపోతూ వస్తుంది ఈ నేపథ్యంలో నాగార్జున సాగర్ డ్యామ్ ప్రాజెక్ట్ కూడా దిగువకు ఇంకా మరింత దిగువకు పడిపోయే పరిస్థితిలకు ఉంది గత 3-4 ఏళ్ల కిందట ఇదే సమయానికి నాగార్జున సాగర్ దాదాపు 580 అడుగుల పైన ఫుల్ రిజర్వాయర్ లెవెల్కు దగ్గరలో ఉన్న పరిస్థితి ఇప్పుడు మాత్రం దాదాపుగా డెడ్ స్టోరేజ్ కి దిగువన పడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది హైదరాబాద్ మహానగరానికి రెగ్యులర్ గా తాగునీరు అదే విధంగా ఉమ్మడి నల్గొండ ఖమ్మం జిల్లాలకు తాగునీరు మాత్రమే రిలీజ్ చేస్తున్న పరిస్థితులకు ఉంది గుంటూరు వైపు కూడా వారు తాగునీటి అవసరాల కోసం మాత్రమే కృష్ణా ట్రిబ్యునల్ ఆదేశాల ప్రకారం ఇరు రాష్ట్రాలకు వాటర్ రిలీజ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది గతంలో జలాశయం అత్యంత దిగువకు డెడ్ స్టోరేజ్ కి దిగువకు ఇంకా దిగువకు పడిపోయిన సిచ్యువేషన్ అదే విధంగా 20 సంవత్సరాలు అంటే దాదాపు 2000 సంవత్సరం నుంచి 2003 మధ్య వరకు కూడా అప్పటిలో ఉన్న సిచ్యువేషన్ ఇప్పుడు రిపీట్ అవుతుందా అని అధికారులు కూడా అంచనా వేస్తున్నారు సాగర్ ఎడమ కాలువ నుండి సాగునీరు విడుదల అవుతూ ఉంటుంది తెలుగు రాష్ట్రాల్లోని నల్గొండ సూర్యాపేటతో పాటు కృష్ణ ఖమ్మం జిల్లాల్లో 11 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటి సరఫరా ఈ కాలువ గుండానే జరుగుతోంది ఇక కుడి కాలువ డ్యామ్కు ఆనుకొని కుడివైపున ఉండగా ఎడమ కాలువ పూర్తి విరుద్ధంగా బ్యాక్ వాటర్ ఎగువ భాగంలో ఉంటుంది దీంతో ప్రాజెక్ట్ డెడ్ స్టోరేజీకి చేరిన సమయంలో నీటి విడుదల కష్టతరంగా మారుతోంది దాదాపు దశాబ్ద కాలం తర్వాత నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి డెడ్ స్టోరేజీకి దిగువకు వాటర్ లెవెల్ పడిపోయిన పరిస్థితులకు ఉంది ఈ 10 ఏళ్ల కాలంలో ఎప్పుడూ కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను 510 అడుగులకు దిగువకు ఏనాడు కూడా పడిపోలేదు ప్రస్తుతం చూస్తే 503 అడుగులకు పడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది అదే విధంగా ప్రాజెక్టు నీటి సామర్థ్యం 312 టిఎంసిలకు గాను ప్రస్తుతం కేవలం 120 టిఎంసిలకు మాత్రమే ఉండేది గతంలో దశాబ్దాల కాలంలో 140 టిఎంసీలకు దిగువకు ఏనాడు పడిపోని పరిస్థితి కనిపిస్తుంది అంటే దాదాపుగా 20 ఏళ్ల కిందట ఈ కెనాల్ 2000 సంవత్సరంలో అప్పట్లో 500 అడుగుల దిగువకు పడిపోయినప్పుడు ఈ కెనాల్ ని తాగునీటి కోసం ఉమ్మడి నల్గొండ జిల్లా గాని ఖమ్మం జిల్లాల తాగునీటి కోసం కూడా 700 నుంచి 800 మీటర్ల కిలోమీటర్ వరకు ఇది డిస్టెన్స్ ఉండే పరిస్థితి కనిపిస్తుంది గతంలో 500 అడుగులకు పైన మాత్రమే నాగార్జున సాగర్ ఎడమ కాలువకు నీరు వచ్చేది అప్పట్లో 494-95 అడుగులకు పడిపోయిన క్రమంలో తాగునీటి కోసం మాత్రము అప్పట్లో చర్యలు తీసుకున్నారు ఈ కాలువలో కేవలం ప్రస్తుతం ఈ బ్యాక్ వాటర్ మాత్రం నాగార్జున సాగర్ ఎడమ కాలువకు అంటే వెనక మనకు బ్యాక్ వాటర్ మన వైపు అంటే తెలంగాణ వైపు మాత్రం చుక్క నీరు లేని పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు ఇటు చూసిన కొండలు దీవులు మొత్తం కూడా పైకి తేలి కనిపిస్తుంది అంటే నాగార్జున సాగర్ వాటర్ లెవెల్ ఏ విధంగా పడిపోయిందో అర్థం చేసుకోవచ్చు అంటే వరుసగా 2022-23 సీజను 23-24 సీజన్ అంటే దాదాపుగా 2 సంవత్సరాల పాటు నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీరు
పైనుంచి ఎగువ నుంచి కృష్ణా బేసిన్ నుంచి రాకపోవడం, అదేవిధంగా పైన ఉన్న జూరాల కానీ కృష్ణ ఇది ఆల్మట్టి కానీ నారాయణపూర్ శ్రీశైలం ప్రాజెక్టులు నిండకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్న విజువల్స్లో ఆ గుట్ట మీద చెట్లులాగా కనిపిస్తున్నాయి. అంటే వాటర్ లెవెల్ నాగార్జున సాగర్ ప్రాజెక్టు 590 అడుగులకు చేరుకున్నప్పుడు ఆ లెవెల్లో వాటర్ ఉంటుంది. ప్రస్తుతం 503 అడుగులు దిగువన అంటే దాదాపుగా 87 అడుగులు పడిపోవడంతో ఈ కొండలు గుట్టలు తేలి బ్యాక్ వాటర్ మొత్తం రాళ్ళు రప్పలుగా దర్శనమిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కేవలం 2 సంవత్సరాల్లోనే నాగార్జున సాగర్ జలాశయానికి సంబంధించి డెడ్ స్టోరేజ్కి పడిపోవడం, అది కూడా దశాబ్ద కాలంలో ఎన్నడూ లేనంతగా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ 509-510 అడుగులు మెయింటైన్ చేయాలని ఆ గైడ్ లైన్స్ ఉన్నప్పటికీ తాగునీటి అవసరాలు, ఇరు రాష్ట్రాల అవసరాలు, రెగ్యులర్గా హైదరాబాద్ మహానగరానికి తాగునీరు వంటి సమస్యల కారణంగా ప్రస్తుతం 503 అడుగులకు డెడ్ స్టోరేజ్ కంటే 7 అడుగుల కిందికి చేరిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ వచ్చే 2 నెలల్లో వర్షాలు వరదలు పైనుంచి కృష్ణా బేసి నుంచి రాకుంటే మాత్రం ఇది 500 దిగువకు పడిపోయే పరిస్థితి నెలకొంది. అంటే 2 దశాబ్దాల తర్వాత మరోసారి నాగార్జున సాగర్ ప్రాజెక్టు 500 దిగువకు వెళ్లే ప్రమాదం ఉందని కూడా నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాగర్ కు 2 ఏళ్లుగా ఎగువ నుంచి వరదలు రాకపోవడం, ఆల్మట్టి నారాయణపూర్ చూరాలతో పాటు శ్రీశైలం ప్రాజెక్టులు నిండకపోవడంతో సాగర్ కు ఉన్న ఇన్ఫ్లో రాలేదు. దీంతో ఉన్న నీటినే తాగునీటి అవసరాల కోసం వాడుకుంటుండగా సాగర్ ఆయకట్టు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. డెడ్ స్టోరేజీ అంటే 510 అడుగుల కంటే ఇంకా 7 అడుగుల మేర అదనంగానే నీటిని వాడుకున్నారు. దీంతో సాగర్ బ్యాక్ వాటర్ ప్రాంతాల్లోని పలు ప్రాంతాలు దీవుల మాదిరిగా దర్శనమిస్తున్నాయి. నాగార్జున సాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ లో ఉన్నాం. దయ్యాలగండి నుంచి దాదాపుగా 2-3 కిలోమీటర్ల లోపలికి వెళ్తే ప్రస్తుతం మనం ప్రాంతానికి చేరుకుంటాం. గతంలో దశాబ్ద కాలంలో ఎప్పుడు కూడా ఈ ప్రాంతంలో చుట్టూరా నీరు కనిపించేది. దాదాపుగా మనం చూస్తున్న కొండలు గుట్టలు ఇవన్నీ కూడా మునిగిపోయి కనిపించేది. ఈ దశాబ్ద కాలంలో గత 2 ఏళ్లుగా ఎప్పుడు లేని విధంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టే కాదు, కృష్ణా బేసిన్లో ఉన్న ప్రాజెక్టులు కానీ ఆల్మట్టి కానీ నారాయణపూర్ శ్రీశైలం నాగార్జున సాగర్ ఈ ప్రాజెక్టులకు సంబంధించి కృష్ణా బేసిన్ నుంచి కూడా ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు ఇన్ఫ్లో రూపంలో రాకపోవడంతో అన్ని ప్రాజెక్టులు కూడా ఇలానే దర్శనమిస్తున్నాయి. ఇక నాగార్జున సాగర్ ప్రాజెక్టు అయితే ఎందుకంటే దేశంలోనే అత్యధికంగా వాటర్ స్టోరేజ్ కలిగిన ప్రాజెక్టు, అదేవిధంగా అంటే 590 అడుగులకు గాను ఎప్పుడు కూడా 510 అడుగులకు తగ్గి ఏనాడు కూడా సాగర్ ప్రాజెక్టు దిగువకు వాటర్ లెవెల్స్ పడిపోలేదు. 503 అడుగులకు చేరిందంటే డెడ్ స్టోరేజ్ కంటే ఇంకా 7 అడుగులు దిగువకు పడిపోయిన నేపథ్యంలో బ్యాక్ వాటర్ ప్రాంతాల్లో మనం చూస్తున్నాం కరెక్ట్గా గ్రీనరీ ఉన్నది ఫుల్ లెవెల్ 590 అడుగులు ఉంటుంది. ప్రస్తుతం ఆ డౌన్ కనిపించే వాటర్ స్ట్రీమ్ ఉన్నది 503 అడుగులు, అంటే దాదాపుగా 87 అడుగుల నీటి మట్టం పడిపోయింది. వాటర్ స్టోరేజ్ కూడా 312 టీఎంసీల నుంచి 120 టీఎంసీలకు పడిపోయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే బ్యాక్ వాటర్ ప్రాంతంలో ఈ రకంగా కొండలు గుట్టలు ఐలాండ్స్ మాదిరిగా దర్శనమిస్తున్నాయి. వాటర్ లెవెల్ తగ్గడంతో పోయిన సంవత్సరం నుంచే కూడా నాగార్జున సాగర్ కుడి ఎడమ కాలువలకు నీటి విడుదల పూర్తిగా నిలిపివేశారు. కేవలం తాగునీటిని మాత్రమే రిలీజ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పశ్చిమ కనుమల్లో భారీ వర్షాలు కురిసి భారీ ఇన్ఫ్లో వస్తే తప్ప, రోజుకు 3-4 లక్షల ఇన్ఫ్లో వస్తే తప్ప నాగార్జున సాగర్ నిండే పరిస్థితి లేదని అధికారులు కానీ సాగునీటి రంగ నిపుణులు కూడా చెప్పే పరిస్థితి ఉంది. ఈ రకంగా చూస్తే ఓవైపు పర్యాటక ప్రాంతాలుగా నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్లోని ప్రాంతాలు దీవుల మాదిరిగా కనిపిస్తుంది, మరోవైపు మాత్రం పంటలకు సాగునీరు లేక మరోవైపు భవిష్యత్తులో తాగునీరు వస్తుందా లేక ప్రజలు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చివరగా 2022లో తెలుగు రాష్ట్రాల్లో ఖరీఫ్ రబీ పంటలకు సాగునీరు అందింది. ఆ తర్వాత వరద రాకపోవడంతో గతేడాది హైదరాబాద్ తో పాటు ఉమ్మడి నల్గొండ, ఖమ్మం సహా గుంటూరు జిల్లాలకు తాగడానికే నీటిని వదిలారు. వాస్తవానికి 2023లో ఖరీఫ్ రబీ పంటలకు నీరివ్వలేదు. ఈ ఏడాది కూడా వరదలు లేకపోవడంతో సేమ్ సీన్ రిపీట్ అవుతూ ఉండడంతో ఆయకట్టు రైతులంతా ఆందోళనలో ఉన్నారు. లక్షలు ఖర్చు పెడుతున్నా చేతికి పంట రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు దశాబ్ద కాలం తర్వాత సాగర్ ఎడమ కాలువ ఆయకట్టు రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. వరుసగా 10 ఏళ్ల పాటు 2 పంటలు పండించిన రైతులు గతేడాది 2 ఖరీఫ్ రబీ 2 పంటలను కోల్పోయారు. ఈసారి ఖరీఫ్ పంటను కూడా దాదాపు కోల్పోయిన పరిస్థితి నెలకొంది. సొంతంగా బోరు బావులు వేసుకుంటున్నారు, 100 రూపాయలు కూడా ఖర్చు పెట్టుకుంటున్నారు. అదేవిధంగా ఇప్పటికే నార్మల్ పోసి అదేవిధంగా నాట్లకు సిద్ధంగా ఉండాల్సిన భూములు ఈ రకంగా బీడుగా మారాయి. కేవలం గేదెలను మేసుకోవడానికి మాత్రమే ఇప్పుడు పనికొస్తున్న పరిస్థితి నెలకొంది. మెట్టనారు పోసుకొని రెడీగా ఉన్నారు.
ఎగువ ప్రాంతాల నుంచి వర్షాలు వస్తాయి, వరదలు వస్తాయి, ఈసారైనా ఎడమ కాలువకు నీళ్ళు వస్తాయని కూడా రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మనతో హాలియా పరిధిలో సాగర్ ఆయకట్టుకు సంబంధించిన రైతులు ఉన్నారు. చెప్పండి, ఎట్లా ఉంది పరిస్థితి? పోయిన సంవత్సరం ఈ సంవత్సరం ఇప్పుడు ఈ కారు ఎట్లుంది? పోయిన సంవత్సరం రెండు కార్లు పూర్తిగా బిల్కుల్, వర్షాలు లేవు, వాటర్ పైన వాటర్ లేవు, నీళ్లు పంటలు పోయినాయి. బర్లు మేసానికి ఉన్నాయి కానీ నీళ్ళు లేవు. ఇట్లే ఏదో బోర్లకి బోర్లు వేసినాం, ఒక నాలుగు బోర్లు వేసినా 2 లక్షలైనాయి. పైప్ లైన్లు వేస్తే 2 లక్షలైనాయి. ఇట్లా 4 బోర్లు వేస్తే 4 లక్షలు 5 లక్షలైనాయి. ఈ ఖర్చు అదనంగా అయింది. వర్షాలు లేక కాలువ నీళ్ళు లేక చాలా ఇబ్బంది అవుతుంది. మేము 10 ఎకరాలు సాగు చేశాము. నీళ్లు రాకపోవటం వల్ల మేము పండించిన పంట మోటార్లకు బావులకు పూడికలకే సరిపోతున్నాయి. వర్షాలు పడి నీళ్లు సాగర్ ప్రాజెక్టు నిండి కాలువకు నీళ్ళు వస్తే ఏ ఖర్చులు ఉండవు, అంత ఇంత మిగులుతాయి. నెరి వర్షం ఇంత ఘోరంగా ఉంటే మాత్రం మిగిలేదు ఏం లేదు, మోటార్లకే సరిపోయేటట్టుంది. ఇప్పటికి 2 లక్షలు ఖర్చు పెట్టినాము. ఒక 10 గుంటలు 15 గుంటల వరకు ఆ బోర్ అందిస్తుంది తప్ప ఎకరానికి అయితే బోర్ అందించే పరిస్థితి లేదు. సాగర్కు నీళ్ళు వచ్చే పరిస్థితి ఉందంటే రోజు దేవుని కోసం ఎదురు చూసినట్టే ఉంది తప్ప వర్షాలు వచ్చేటట్లేదు. ఆ సాగర్ డ్యామ్ నిండే పరిస్థితి లేదు. నిండియాలని అంటున్నారు, మహారాష్ట్రలో ఏదో వర్షాలు కురిసినాయి, ఆల్మట్టికి ఏదో నీళ్ళు వస్తున్నాయి అన్నట్టుగా చెప్తున్నారు. మరి అది ఎంతవరకు వస్తాయి ఏందనేది, నెలాఖరు వరకు అన్న వస్తే రైతులందరూ పంటలు వేసుకోవడానికి ఇబ్బంది ఉండదు. లేదంటే ఈ సంవత్సరం కూడా కరువు వచ్చిందంటే మాత్రం చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. పని లేక ఉపాధి లేక జనమంతా కూడా చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి రావస్తుందని అనుకుంటున్నాం. ఇప్పుడు బోర్ బావుల మీద ఆధారపడడం వల్ల కొన్ని బోర్లు ఫెయిల్ అయినప్పటికీ కొన్ని బావులు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. కరెంటు మోటార్ల విషయంలో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం, చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి ఈ పెట్టుబడి చాలా అదనంగా అవుతుంది. ఈ బోర్ బావుల కింద సాగు చేయాలంటే చాలా భారం అయిపోతూ ఉంది. కాబట్టి రైతులందరూ చేసేదేమీ లేక కొన్ని బర్రెలు అట్లా మేపుకొని పశువుల మీద ఆధారపడి ఉండాల్సి వస్తుంది. ఇప్పటికి కూడా వర్షాలు లేనప్పటికీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం మేము. పోయిన సంవత్సరం ఒక 10 ఎకరాలు వేసినప్పటికీ ఇప్పటికి అదనంగా ఖర్చు అవుతూ ఉంది. బోర్ బావులు వేస్తూ ఉన్నాం, అవి పడకున్నా కూడా ఒక ఇంచు ఇంచున అంతేగాని భూగర్భ జలాలు లేక అసలు వాటరే పడట్లేవు. కట్టమైసమ్మ నాగార్జున సాగర్ ద్వారా ఎన్నో కాలువలు ప్రవహిస్తున్నాయి, వాటి ద్వారా ఉపాధి పొందుతున్నారు. కట్టమైసమ్మకు శాంతి చేయాలనే భావన వాళ్ళలో కలగాలి సార్. నాగార్జున సాగర్కు భక్తులు రావాలి. అమ్మవారు మన నుంచి ఏమి కోరదు. గాడ్ నీట్ నాట్ ఎనిథింగ్ ఫ్రమ్ ద మెన్ ఎక్సెప్ట్ ఒబిడియన్స్ అన్నారు. ఏ దేవతలు దేవలు మన నుంచి కోరరు. వ్యక్తిగతంగా వచ్చి దర్శనం చేసుకొని పోయేటువంటి ఒక భావన వాళ్ళలో కలగాలి సార్. అమ్మవారి గుడికి టచ్ అయిందా లేదా, 590 వచ్చిందని కాదు కానీ గుడికి టచ్ అయిందా లేదా అని చూసుకొని వెళ్ళి వెంటనే గేట్లు ఓపెన్ చేస్తారు సార్. జూన్ జూలై ఆగస్టులోగా 26 గేట్లు ముమ్మరంగా వదిలేవాళ్ళు. మేము చిన్నతనం నుంచి చూస్తున్నటువంటి వదులుతున్నారు. ఏదునే అరకొరే 10-15 అంతకు మించి గేట్లు ఏమి వదలలేదు. ఎందుకంటే పైనుంచి అవుట్లో రావాలి కదా సార్. వ్యవసాయం మీద ఆధారపడ్డ కూలీల పరిస్థితి దయనీయంగా మారింది. వారంతా లోకల్గా పని దొరకక కూడా హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో కూడా వెళ్ళి జీవనం గడుపుతున్నారు. ఈ రకంగా చూస్తే సాగర్ ఆయకట్టుకు సంబంధించి పోయిన సంవత్సరం 2 కార్లు ఖరీఫ్ రబీ పోయింది. ఈసారి ఖరీఫ్ కోసం కూడా కళ్ళు కాయలు కాసేలాగా చూస్తున్నారు. ఇంకొక 15 రోజులు పోతే ఈ సీజన్ కూడా పోతుందని కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి నెలకొంది. నిజానికి 2022 సంవత్సరం వరకే సాగర్ ప్రాజెక్టు నిండుకుండ మాదిరిగా దర్శనమిచ్చింది. చెప్పాలంటే ప్రతి ఏటా వ్యవసాయ సీజన్ ప్రారంభం సమయానికే దాదాపు నిండుకుండలా ఉండేది. ఎప్పుడూ పూర్తి చిలకలతో కనీసం వారం నుంచి 6 వారాల వరకు సాగర్ డ్యామ్ క్రస్టు గేట్ల నుంచి కృష్ణమ్మ దూకుతూ పరవళ్లు తొక్కేది. దీంతో ఏటా జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ మాసాల్లో వేలాది మంది పర్యాటకుల రాకతో డ్యామ్ కలకలలాడింది. సీన్ కట్ చేస్తే 2 ఏళ్లుగా వరద రాకపోవడంతో సాగర్ కళావిహీనంగా దర్శనమిస్తోంది. ప్రస్తుతం మనం నాగార్జున సాగర్ ప్రాజెక్టు దిగువ భాగంలో ఉన్నాం. డ్యామ్ నిండినప్పుడు మన వెనుక కనిపిస్తున్న క్రస్ట్ గేట్లు, 26 క్రస్ట్ గేట్లు ఉన్నాయి. ఆ క్రస్ట్ గేట్ల ద్వారా పైనుంచి వచ్చే ఇన్ఫ్లోను బట్టి దిగువకు నీటిని రిలీజ్ చేసేవారు. ప్రస్తుతం గత 2022 కంటే ముందు ఇదే సమయంలో 1 నుంచి 5-10 గేట్లు ఓపెన్ చేసిన చరిత్ర ఉంది. గత 3 ఏళ్ల కింద ఏకంగా 22 గేట్లు జూలై 1st వీక్ 2nd వీక్లోనే ఓపెన్ చేసిన హిస్టరీ ఉన్న నేపథ్యం ఇప్పుడు అదే సమయానికి ఇప్పుడు చుక్క నీరు ప్రాజెక్టులోనే డేట్ స్టోరేజ్కి ఇంకా దిగువ స్థానంలో నీరు పడిపోయడం జరిగింది. మొత్తంగా నీటి సామర్థ్యం 312 TMC కానీ ఇప్పుడు 120 TMC మాత్రమే ఉంది. అంటే ప్రస్తుతం మనం చూస్తున్న క్రస్ట్ గేట్లకు సంబంధించి దిగువ డెడ్ స్టోరేజ్ కంటే దిగువకు కూడా నీటి నిల్వలు పడిపోయాయి. ఎగువ ప్రాంతాల్లో ఉన్నా కానీ ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల, అదేవిధంగా
శ్రీశైలం ప్రాజెక్టులకు సంబంధించి ఎగువ ప్రాంతాల పశ్చిమ కనుమల నుంచి కృష్ణా బేసిన్ నుంచి వచ్చే ఫ్లడ్ ఆగిపోవడం, ఈ నేపథ్యంలోనే ఆ ప్రాజెక్టులన్నీ పూర్తిగా అసంపూర్తిగా ఉండడంతో ఆ పక్కనే ఉన్న పవర్ హౌస్కు సంబంధించి కూడా పవర్ అత్యవసర సమయంలో క్రస్ట్ గేట్ దిగువ డ్యామ్ మెయిన్ పవర్ హౌస్ నుంచి కూడా పవర్ ప్రొడక్షన్ జరిగేది. ఒకవేళ డ్యామ్లో తక్కువ నీరు ఉన్నప్పుడు ప్రస్తుతం మనం ఈ ప్రాంతం మనం చూస్తున్న ప్రాంతం మొత్తం కూడా ఇదంతా దిగువ భాగం, డ్యామ్ దిగువ భాగం మన ఇక్కడ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న టెయిల్ ప్యాండ్కి సంబంధించి కూడా గతంలో నిర్మాణం చేపట్టడం జరిగింది. ఈ టెయిల్ ప్యాండ్ మొత్తం కూడా మనం పవర్ ప్రొడక్షన్ కోసమే దిగువ అక్కడి నుంచి డ్రింకింగ్ వాటరు వాళ్ళకు ఆయా ప్రాంతాలకు ఇటు గుంటూరు దామరశల ప్రాంతాలకు కూడా తాగు సాగునీరు కోసం, అదేవిధంగా టెయిల్ ప్యాండ్ నిర్మాణం వల్ల ఇక్కడికి బ్యాక్ వాటరు డ్యామ్ క్రస్ట్ గేట్ల వరకు కూడా నిలిచి ఉండే పరిస్థితి ఉండేది. ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు టెయిల్ ప్యాండ్లో నీరు స్టోరేజ్ ఉంటే పవర్ ప్రొడక్షన్ రివర్సబుల్ పంపింగ్ సిస్టమ్ ద్వారా కూడా పవర్ ప్రొడక్షన్ అయ్యేది. అంటే డ్యామ్ మెయిన్ డ్యామ్ నుంచి నీరుని తీసుకోకుండా మనం చూస్తున్న ప్రదేశంలో మొత్తం అప్పుడు నీరు దిగువనున్న టెయిల్ ప్యాండ్కి వాటర్ స్టోరేజ్ నిలిపితే ఆ నీరంతా ఇక్కడ నుంచి దాదాపు 5 ఫీట్ల నుంచి 10 ఫీట్ల మేర వాటర్ స్టోరేజ్ ఉండేది, అది పవర్ హౌస్ వరకు కూడా రీచ్ అయ్యేది. ఇదే నీటిని ఆ పవర్ హౌస్లోకి పంపింగ్ చేసి అది పంపింగ్ చేసిన తర్వాత టర్బైన్లను తిప్పిన తర్వాత అదే నీటిని మళ్ళీ దిగువకు వదిలేదు, అంటే రీయూసేజ్ చేసేదనమాట. డ్యామ్ నుంచి చుక్క నీరు లేకుండా పవర్ ప్రొడక్షన్ కూడా చేసిన పరిస్థితి. ఇప్పుడు ఈ దిగువనున్న టెయిల్ ప్యాండ్లో నీరు కూడా గత ఏడాది వర్షాలు వరదలు లేకపోవడం, డ్యామ్ నుంచి దిగువకు నీరు లేకపోవడంతో ఏపీ తాగునీరు ఇతర అవసరాల కోసం టెయిల్ ప్యాండ్ మొత్తం చుక్క నీరు లేకుండా వాడుకోవడం జరిగింది. ఇప్పటి వరకు డ్యామ్ దాదాపుగా 560-570 అడుగుల వరకు రీచ్ కావాల్సి ఉంది. ఇప్పటి వరకు దాదాపుగా నిండుకుండలాగా దర్శనమివ్వాల్సిన డ్యామ్ ఒట్టిపోయి డెడ్ స్టోరేజ్ కంటే ఇంకా 7 అడుగుల దిగువన అంటే 503 అడుగులకు పడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ గత ఏడాది ఖరీఫ్ రబీ, అంతకుముందు సంవత్సరం రబీకి సాగు నీరు ఇయ్యని పరిస్థితి ఉంది. ఈ సంవత్సరం కూడా రబీకి ఖరీఫ్కు సంబంధించి కూడా సాగునీరు ఇచ్చే పరిస్థితి ఎట్టి పరిస్థితులు లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. కేఆర్ఎంబి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కేటాయింపులు చేసింది. ఇప్పుడు కూడా కేవలం తాగునీటి కోసమే కేటాయింపులు ఎమర్జెన్సీ వర్క్లో భాగంగా ఇవ్వడం జరుగుతుంది. ఎగువ ప్రాంతాల నుంచి వర్షాలు వచ్చి వరదలు వచ్చి అటు శ్రీశైలం నారాయణపూర్ అవన్నీ నిండిన తర్వాత మాత్రమే నాగార్జునసాగర్ జలాశయానికి వచ్చేది. గత దశాబ్ద కాలంలో 2011-12 నుంచి కూడా 2022 వరకు కూడా కంటిన్యూగా 10 సంవత్సరాలు నిండుకుండలా మారిన నాగార్జునసాగర్ జలాశయం, ఇదే సమయానికి దాదాపు 10-20 గేట్లు ఓపెన్ చేసిన నాగార్జునసాగర్ డ్యామ్ ఇప్పుడు కేవలం కళావిహీనంగా కనీసం పైనుంచి 100 క్యూసెక్లు రాని పరిస్థితి కనిపిస్తుంది. ఇది నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన గ్రౌండ్ రిపోర్ట్. కెమెరామెన్ ఉపేందర్తో అశోక్ రెడ్డి, నాగార్జునసాగర్ ప్రాజెక్టు.